Hi, hello, namaste. Welcome back to Food and Techno channel. Ivati special lemon pulihora with mirchi bajji. Vintunte tinalanipistundiga? Ika alasyam enduku? Ee simple and easy recipe ni ela cheyalo ippudu chuddam. First mirchi bajji ni cheskundam. Mirchi bajji ki kavalsina padarthalu. Bajji mirchi 5 nunchi 7. Measuring cup అంటే 250 ml శనగపిండి, చిటికెడు సోడా హాఫ్ స్పూన్, వాము 1 స్పూన్, సాల్ట్, డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిర్చి బజ్జీని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక్క మిర్చిని 8 పీసెస్గా చేసుకున్నా. నేను సీడ్స్ రిమూవ్ చేయలేదు బికాస్ ఇవి అంత స్పైసీగా ఉండదు. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి 1 కప్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా 1/2 స్పూన్, వాము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో వీడియోలో చూపించిన విధంగా. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు స్లోగా వాటర్ పోసి దోశ పిండి కంటే కొంచెం జారుగా వచ్చే కన్సిస్టెన్సీ వరకు బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యిందా లేదా అని ఈ విధంగా కొద్దిగా పిండిని వేసి చూడాలి. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని ఆయిల్లో వేసి 50-60% ఫ్రై చేసి పక్కన ప్లేట్లో పెట్టి మిగిలిన బజ్జీలని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్న బజ్జీల్ని మళ్ళీ ఆయిల్లో వేస్తే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. వేయించిన బజ్జీని అస్సలు మూత పెట్టకండి, జస్ట్ టిష్యూ మీద పెట్టండి, అంతే టేస్టీ బజ్జీ రెడీ. ఇప్పుడు లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. లెమన్ రైస్కి కావలసిన పదార్థాలు లెమన్స్, 2 కప్ రైస్ని బాయిల్ చేసి ఈ విధంగా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్, లెమన్ జ్యూస్, కొత్తిమీర, పోపు గింజలు, పల్లీలు, గ్రీన్ చిల్లీస్, ఇంగువ, రెడ్ చిల్లీస్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెమన్ జ్యూస్లోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని రైస్లోకి వేసుకోవాలి. ఈ విధంగా గరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక రెడ్ చిల్లీస్, పోపు గింజలు, పల్లీలు, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్, ఇంగువ యాడ్ చేసి ఫ్రై అయ్యాక రైస్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి లెమన్ రైస్ని. అంతే టేస్టీ అండ్ ఎమ్మీ లెమన్ పులిహోరా విత్ మిర్చి బజ్జీ రెడీ. ప్లీజ్ ట్రై అండ్ ఎంజాయ్. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని కమెంట్ రూపంలో తెలియజేయండి.
If you like the video, please like, share and subscribe to Food and Techno channel. Thank you for watching.